नेल्लूरु रूरल एमएलए कोटम रेड्डी श्रीधर रेड्डी तन कार्यालय में प्रेस मीट एर्पाटु चेशारु। नेल्लूरु रूरल एमएलए कोटम रेड्डी श्रीधर रेड्डी कार्यालय में प्रेस मीट निर्वहिंचारु। ई संदर्भंगा कोटम रेड्डी श्रीधर रेड्डी मात्लाडुतू राष्ट्र व्यवसाय शाखा मंत्री काकानी गोवर्धन रेड्डी पै सज्जल रामकृष्णारेड्डी पै पलु संचलन वाक्यलनु चेशारु। बावा काकानी गोवर्धन रेड्डी ना मीद विमर्शलु आपी कोर्टुलो नी मीद विचारणकु संबंधिंचिन फाइल्लु पोयायी सीबीआई वाल्लु नेल्लूरु वस्तुन्नारु अवि चूसुकोंडी अंटू एद्देवा चेशारु। नकिली पत्राल केसुकु संबंधिंचिन केसु विचारणलो उंडका नेल्लूरु जिल्ला कोर्टुलो उंडे वेल फाइल्लु गोवर्धन रेड्डी केसुकु संबंधिंचिन फाइल मात्रमे पोयिंदी। अंटे अंदरू मंत्री गोवर्धन रेड्डी वैपे चूस्तुन्नारु दानिकी मंत्री समाधानं चेप्पालन्नारु। मोदट्लो वैएसआर कांग्रेस पार्टी कोसम सोशल मीडियालो एंतो कष्टपड़िन वारु इप्पुडु लेरु। इप्पुडुन्न वारु सज्जल रामकृष्ण रेड्डी पेड मनुषुले अन्नारु। वैएसआर कांग्रेस पार्टीलो कोनसागडं नाकु इष्टं लेदु काबट्टि अधिकारंलो उंडगाने बयटकु वच्चेसानन्नारु। अधिकारान्नि वदुलुकोनि प्रतिपक्षंलोकि पोवालि अनुकुन्ना कानी ना मीद चेस्तुन्न आरोपणलकु नेनु समाधानं इच्चुकोवालि काबट्टि मात्लाडुतुन्नानु अनि तेलिपारु। అన్ని పాములు లేస్తే ఎలుగుపాము లేచినట్టు మా భావ మంత్రి కాకాని గోవర్ధన్ కూడా నిన్న మాట్లాడారు। ఆనం రామనారాయణ రెడ్డి నిన్ను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ని చేస్తే నువ్వు ఆనం వాళ్ళకు వెన్నుపోటు పొడవలేదా గోవర్ధన్ రెడ్డి అని ప్రశ్నించారు। కాంగ్రెస్ పార్టీలో నుండి వైఎస్ఆర్ పార్టీలోకి రమ్మంటే కాంగ్రెస్ అనేది సముద్రం లాంటిదని జగన్ మోహన్ రెడ్డి నీటి బొట్టు లాంటివాడు అన్నది మర్చిపోయావా అని ఎగతాళి చేశారు। అట అన్ని పాములు లేస్తే ఎలుగు పాము లేసినట్టు మా బావ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎందుకని చెప్తున్నానంటే నేను గాని లేకుంటే నాకు శ్రీధర్ రెడ్డికి దగ్గరి బంధాలు బంధుత్వాలు అనుబంధాలు మానసిక బంధాలు చాలా ఉన్నాయి కాబట్టి నేనేదో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ అని వెంటనే ప్రచారం చేస్తానన్న ఉద్దేశంతో మా బావ ప్రియ బావ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చాలా చాలా విషయాలు చెప్పాడు। కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వేరే విదేయుడు కాదు వేరే వాళ్ళకి విదేయుడిని అని చెప్పని ఎస్ బావా కాకాని నువ్వు చెప్పింది 100కి 100% నిజం। నేను ఈ రోజు మీకు వేరే విదేయుడిని కాదు గతంలో మాత్రం వేరే విదేయుడినే ఈ రోజు మాత్రం వేరే విదేయుడిని కాదు కానీ నా వ్యక్తిత్వం ఏమిటంటే కష్టాల్లో కష్టం చేసి ఆ కష్టాల్లో నడిచిన వ్యక్తిని అదే విధంగా ఎక్కడ ఉంటామో అక్కడ విదేయంగా ఉంటాం తప్ప అటు ఇటు పక్కదాలు చూసే మనిషి కాదు। అంటే మీరు అనొచ్చు ఇన్ని చెప్తున్నారు కదా మీ బావ కాకాని ఎప్పుడు చూశాడు పక్కదారులు ఎలా చూశాడు పక్కదారులు అని చెప్పి అడిగినప్పుడు సమాధానం నేను చెప్పలేనప్పుడు ఆయొక్క మాట నేను మాట్లాడకూడదు అందుకే సమాధానం చెప్తూ ఉన్నా। బావా కాకాని నమ్మక ద్రోహం అంటున్నావు నేను అధికార పక్షం నుంచి ప్రతిపక్షంకి వస్తే నాది నమ్మక ద్రోహం అయితే నిన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి దూరంగా జరిగి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఏ విధంగా నువ్వు క్షోభ గురి చేసింది నీకు తెలుసు ఆ దేవుడికి తెలుసు జిల్లా ప్రజలందరికీ తెలుసు నీకు ఆనం కుటుంబానికి సంబంధాలు ఉండే అందరం కూడా తెలుసు। బావా కాకాని మరి నేను చేసింది నమ్మక ద్రోహం అయితే జిల్లా పరిషత్ చైర్మన్ గా నిన్ను చేసిన నీకు రాజకీయ తొలిమెట్టు ఎక్కిచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి గారితో కూడా నువ్వు విభేదించి ఉండకూడదు కదా న్యాయమే కదా। ఇక బావా కాకాని వైఎస్ ఫ్యామిలీ గురించి ఏదేదో చెప్తున్నావు ఈరోజు చాలా గొప్పగా దాంట్లో ఎలాంటి అనుమానంలా ఆ మాటలన్నీ నిజం నువ్వు చెప్పే మాటలు నిజం నేను కాదంటావులా కానీ వైఎస్ కుటుంబం గురించి గొప్పగా మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నా। నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు విచ్చేస్తే నేను భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి శాసనసభ్యులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు సిబిఐ సంగతి చూసుకో పాపం సిబిఐ బృందాలు నెల్లూరుకు వస్తా ఉన్నాయి చాలా మందిని విచారిస్తా ఉన్నారు భారతదేశంలో ఎక్కడా జరగని నేరం నెల్లూరు కోర్టులో జరిగింది నువ్వు చేసావు నేను అంటావులే బావా కాకాని
నువ్వు చేసావని నేను అంటాంలా కానీ వేళ్ళు నీ వైపు చూపిస్తూ ఉన్నాయి అన్ని వేల కాగితాల్లో ఆ ఒక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కాగితం మాత్రమే దొంగలెత్తుకోబోయారని చెప్పని వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి బావా కాకాణి ముందు ఆ నకిలీ పత్రాల కేసు సిబిఐ కేసు దాని సంగతి చూసుకో అని చెప్పని బావగా ప్రియమిత్రుడిగా పది కాలాల పాటు మా బావ కాకాణి బాగుండాలని చెప్పని కోరుకుంటూ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్కులు కావాలా అనుకుంటే ఇంకా నన్ను తిట్టుకోమంటూ నేనేం బాధపడను సమాధానం మాత్రం చెప్తా అన్నిటికంటే ముఖ్యం జగన్ గారి విషయంలో మా బావ కాకాణి కాస్త నా మీద ఘాటు విమర్శలు చేయల కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వచ్చేటప్పటికి ఒక్కసారి ఉలిక్కిపడి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అంటావా అని మాట్లాడాడు దానికి కూడా నా ఫ్రెండ్ చెప్పాడు ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న కాక మొన్న ఆయన మంత్రి పదవి ఇప్పించారు లావాదేవీలన్నీ తెలుసు మీకు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లావాదేవీలు చేసి మంత్రి పదవి ఇప్పించినప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అంటే కోపం రాదా ఇచ్చిన జగన్ గారి కంటే కూడా ఇప్పించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే కోపం వస్తుంది దాని కూడా బాధపడద్దు అన్నారు ఓకే బావా కాకాణి నీ ఇష్టం మళ్ళీ కూడా రేపు విలేకరుల సమావేశం పెట్టు ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించే మాట్లాడు నాకేం అభ్యంతరం లేదు తిరిగి సమాధానం మాత్రం చెప్తానని తెలియజేస్తూ ఇకపోతే సార్ ఫోన్లు ఎత్తుకోవడం నాకు అలవాటు సార్ ఎవరు ఫోన్ చేసినా ఏ నెంబర్ అయినా నాకుండే ఇంకా అలవాటు ఏంటంటే ఒకవేళ మీటింగ్లో ఉన్నా బాత్రూంలో స్నానం చేస్తున్నా మిస్ కాల్ చూసుకొని తెలియని నెంబర్ అయినా ఫోన్ చేసి ఎవరూ అడుగుతా మీ అందరికి ఆ విషయం తెలుసు నేను వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు నేను వింటూ ఉంటా అనేక సమస్యలు చిన్న చిన్న సమస్యలు కరెంటు సమస్యని రోడ్డు సమస్యని కాలువ సమస్యని చెత్త సమస్యని పందులని కుక్కలని చెప్తూ ఉంటారు తిరిగి సమాధానం చెప్తూ ఉంటా వెంట సుబ్బన్కి ఆ నెంబర్ ట్రాన్స్ఫర్ చేస్తా సుబ్బన్ వాళ్ళు ఫోన్ చేసి పని చేసి అయ్యే పని అయితే చేసి చెప్తారు కాని పని కాదని చెప్తారు నాకు అది ఇష్టం ఈ మధ్యకాలంలో ఫోన్లు ఎక్కువైనాయి సార్ తమాష ఏంటంటే నెల్లూరు రూరల్ కదా సార్ రాష్ట్రం అంతా వస్తున్నాయి సరే ప్రతి కాలు ఎత్తుకుని అలవాటు నాకు ఉంది ఒక 100 కాల్స్ చూస్తే ఒక 70 కాల్స్ అనుకూలంగా అభినందిస్తూ వస్తున్నాయి ఒక 20% కాల్స్ అభినందన లేదు కానీ ఆవేదనగా అన్నా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే మీరు పార్టీలో ఉండుంటే బాగుండేది అంటే కరెక్టేనా నేను కాదనలా మీ బాధలు మీయే నా బాధలున్నాయి అని మాట్లాడుతున్నాను రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100888552 9100888552